గవర్నమెంట్ వచ్చేది లేదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ రెండోది ఏంటంటే 100% మీకు తెలిసిన విషయం అన్న, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆయన వ్యవహారం నాకంటే బాగా మీకే తెలుసు. ఆయన ఎన్నడన్నా కాన్స్టిట్యూన్సీ ని పట్టించుకున్నాడా, ఎప్పుడన్నా అసలు ప్రజలను పట్టించుకున్నాడా లేదా, ఎంత కూడా మీ అనుభవం ఉంటుంది, నేను చెప్పి అక్కర్లేదు. నా విజ్ఞప్తి మిత్రం ఏంటంటే, రాజగోపాల్ ఏమన్నా పాత ఆర్ఎస్ఎస్ మనిషో, పోని పాత పూర్తి స్థాయిలో బీజేపీ మనిషి అంటే అది వేరు, కానీ మొన్న అవకాశవాదం కోసం, కేవలం ఆయన అవసరాల కోసం పార్టీ మారినాడు తప్ప ఆయనకు మోడీ మీద ప్రేమ లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, ఆడేం లేదు. నా విజ్ఞప్తి మిత్రం ఏంటంటే, ఎన్నిక దయచేసి నేను ఆయన కట్టుబడులు ఇచ్చాల్సినప్పుడు మీరు నాకు కొద్దిగా సహకారం ఇస్తే, మీరు కొద్దిగా నాకు సహకరిస్తే బ్రహ్మాండంగా పనిచేసుకుందాం, కట్టుబల్లో కాన్సెన్సింగ్ ఉండేంత అంతా తీసుకుంటున్నా అని చెప్పిన అన్ని రకాలుగా అండగా ఉంటాను. మీకు నేతన్నలకు కూడా నేను చేసింది, నేను పని చేసి పథకాలు వచ్చాయి, అదే నేను పని చేసి అడుగుతున్నా తప్ప చేసి చేయకను, లేకపోతే డొల్ల మాటలు చెప్పి అడుగుతలేను. దయచేసి దయచేసి మీ ఆశీర్వాదం కావాలి. మీరు ఒక్కరు నాకు సహకరిస్తే నాకు ఏం చెప్తున్నారు మా వాళ్ళు అందరూ అంటే, సార్ కు బాగుంది, బ్రహ్మాండమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వెంకటేశం గారి కంటే ఇంకా ఇతరత్ర వాళ్ళు చెప్పందే, మీరు ఎంత పెద్ద వ్యక్తి, మీకు ఎంత శక్తి ఉందో చెప్పందే, నేను చేస్తాను ఫోన్ మీకు. ఏమంటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి, ఇది నా కోసమో మీకోసమో కాదు, డెఫినెట్ గా కమ్యూనిటీకి పని చేసినాం, మీ గ్రామాని కోసం మిషన్ భగీరథ అయ్యింది. ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలో అన్న, ఇప్పుడు మీకు జస్ట్ ఐడియా కోసం చెప్తున్నా, మీ కాన్స్టిట్యూన్సీలో ప్రస్తుతం 79,000 మందికి రైతు బంధు వస్తున్నాము, మీ కాన్స్టిట్యూన్సీలో 43,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇది వరకు లేని కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీ కూడా పెద్దలు ఆశీర్వాదం ఇస్తే ఇంకింత ఉత్సాహం పనిచేయబోతుంది. ఒక్క చిన్న విషయం సార్ ఏమనుకోవద్దు, చెప్పండి. రైతు బంధు అనేది మంచి పథకమే, కానీ దానికి లిమిట్ ఉండాలి. వ్యవసాయం వ్యవసాయం చేసుకోనికి సార్, చుట్టూ కళ్ళు వాటి గుట్టలకు 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకు వీళ్ళందరికి ఇస్తే పెట్టుబడిదారులే, పెద్ద పెద్ద రైతులు వ్యవసాయం చేయని వాళ్ళు బాగుపడుతున్నారు. కానీ చేసే వాళ్ళకి అందరు 2 ఎకరాలు 3 ఎకరాలకు వచ్చేది 10,000 20,000, వాళ్ళకు వచ్చేది 100,000 వస్తుంది. మరి అది పథకం ఎవరు పేదోళ్ళకు చేసినట్టు లేదు, అది పెద్దోళ్ళకు చేసినట్టు సార్.